Then Nizamabad Jilla Armuru Niyojakavargamlo MRPS Jilla Adhyakshudi Vahanani Gurtu Teliyani Vyaktulu Dahanam Cheyadam Pedda Dumarani Reputundi. Praja Samasyalapai Poradutunna Vallani Bedirinchenduku Ila Chesarani MRPS Aropistundaga ఈ ఘటనపై సీబీసీఐడితో విచారణ జరిపించాలని మంద కృష్ణమాదిగ డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ కుట్ర వెనుక ఉండవచ్చని ఎంఆర్పీఎస్ ఆరోపిస్తోంది. ఆర్మూరు నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మైలారం బాబు ఇన్నోవాని గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో రాజకీయం అంతా ఈ ఘటన చుట్టే తిరుగుతుంది. ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారిని భయపెట్టడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మంద కృష్ణమాదిగ ఫైరయ్యారు. కారు దగ్ధం ఘటనపై సిబిసిఐడి విచారణకు డిమాండ్ చేశారు. విచారణ చేస్తే అసలు కథ బయటపడే అవకాశం ఉందన్నారు. నిందితుల్ని గుర్తించడంలో అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కారు దగ్ధం కావడానికి ముందు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మైలారంబాలు స్థానిక ఎమ్మెల్యే ఫ్లెక్సీని పెట్టారు. ఇటీవలే 3 కోట్ల రూపాయల ఖరీదైన కారు కొన్న మా ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు అంటూ ఆర్మూరు ప్రజల కోసం కాకపోయినా తన ఖరీదైన కొత్త కారు కోసం అయినా రోడ్డు వేయించాలని సందేశం పెట్టారు. ఆ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే పోలీసులు ఆ ఫ్లెక్సీని తొలగించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే మైలారం బాలుకు చెందిన ఇన్నోవాని కొందరు తగలబెట్టారు. ఫ్లెక్సీ పెట్టినందుకే ఎవరో కావాలని ఇలా చేశారని ఎంఆర్పీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కారును తగలబెడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఆ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఎంఆర్పీఎస్ నేతలు మాత్రం ఈ ఘటనపై సిబిసిఐడితో విచారణ చేయిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఆర్మూర్లో ఏం జరుగుతోంది? ఆయన్ని ఎదిరిస్తే అంతే సంగతిలా? అర్ధరాత్రి నిప్పు పెట్టేస్తారా? సారు కారు గురించి నోరు విప్పొద్దా? ఆకులమే అక్కడ ఎందుకు టార్గెట్ అవుతోంది? మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని దయానంద్ నగర్ కాలనీలో జరిగిన కారు దగ్ధం కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం ఆర్మూరు పట్టణంలో ఉన్న దయానంద్ కాలనీలోనే ఉన్నాము. మనం చూడొచ్చు, ఇదే ప్రాంతంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలుకు సంబంధించినటువంటి ఇన్నోవా కారు ఈ ప్రాంతంలో రోజు పార్క్ చేస్తాడు. మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇల్లు, ఇది ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలుకు సంబంధించినటువంటి ఈ ఇల్లు. ఈ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇక్కడ రోజు అతను రెగ్యులర్గా కారు పార్క్ చేసుకుంటాడు. వారం రోజుల క్రితం సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఆయన కారుకు ఒకసారిగా నిప్పు పెట్టారు. దుండగులు ఎవరు అన్నది ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బిల్డింగ్కి సంబంధించినటువంటి సీసీ కెమెరాల ద్వారా, అందులో ఉన్నటువంటి విజువల్స్ అన్నిటిని కూడా పోలీసులు గమనిస్తున్నారు. నిందితులు ఎవరు, ఎందుకు ఈ కారు దగ్ధానికి పాల్పడ్డారు అన్నది కూడా చూస్తున్నారు. అందులో సీసీ కెమెరాలో ఇద్దరు ముగ్గురు యువకులు బైక్పై వచ్చినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడే బాలు నివాసం వద్ద ఉన్నాము. ఆర్మూరు పట్టణంలో ఉన్న దయానంద్ కాలనీలో ఉన్నటువంటి మలారం బాలు నివాసం వద్ద ఉన్నాము. ఆయన కూడా ప్రస్తుతమంతా ఉన్నారు. ఏం జరిగింది అంటే, మీరు కారు దగ్ధమైంది, మీది మీరు ఎప్పుడు పార్క్ చేశారు, అసలు ఆ రోజు ఏం జరిగింది ఒకసారి చెప్పండి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో నేను ఇంటికి చేరుకున్నాను. చేరుకొని ఎప్పుడు పార్క్ చేసే విధంగా అక్కడే పార్క్ చేశాను. నేను పడుకున్నాను. ఉదయం తెల్లారుజామున 3 గంటల ప్రాంతంలో ఆ ఇంటి పక్క వారు, వాళ్ళు హోటల్ ఉంటుంది, ఆ హోటల్ వద్దకు వెళ్ళడం కోసం వాళ్ళు లేచేసరికి కారు దగ్ధమవుతూ ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ లేచి, అప్పటికే జనమంతా గుమిగూడి దాన్ని వాటర్తోని బోర్ చాలు చేసి వాటర్తోని కట్టారు. అప్పటికి కింద మా అమ్మగారు ఉంటారు, ఏడ్చుకుంటూ వచ్చి పైన నన్ను డోర్ కొట్టి, నానా మన కారు ఎవరో కాలు పెట్టారు అంటే, నేను వెంటనే కిందికి వచ్చి చూసి వెంటనే ఆర్మూర్ ఏసీపీ గారికి. మీరు ఎట్లా సస్పెక్ట్ చేశారు అది, అంటే తగలబెట్టారు అనేది ఎట్లా సస్పెక్ట్ చేశారు? ఏదో ఫైర్ యాక్సిడెంట్గా కావచ్చు, ఏదైనా అగ్ని ప్రమాదం కూడా జరిగి ఉండొచ్చు కదా. అంటే తెల్లవారు నేను ఎప్పుడు ఉంటుంది, దానికి ఎప్పుడు లాక్ ఉంటుంది, అదంతా సెన్సారు, ఆటోమేటిక్గా దాంట్లో ఎలాంటిది కూడా కాదు. ఇన్నోవా కృష్ణ వెహికల్ కాబట్టి మన తాళం లేని, డోర్ వేస్తే కూడా సౌండ్ వస్తుంది కాబట్టి, కాలుతుంది కాబట్టి నేను కిందికి వచ్చి వెంటనే ఏసీపీ గారికి సమాధానం ఇచ్చాను, ఫోన్ చేశాను. 3 గంటల ప్రాంతంలో ఫోన్ చేసేవారు కంటే ఎక్కడ అంటే మా ఇంటి వద్ద రాను అని చెప్పాను. వెంటనే ఆర్మూర్ పోలీసులు అందరికీ మా ఇల్లు తెలుసు సార్ అని చెప్పేవారు కంటే ఎస్ఐ సిఐ అందరూ పోలీసులు వచ్చి చూశారు. ఏం గుర్తించారు అంటే, ఏ జరిగింది అంటే, ఎవరు సస్పెక్ట్ దీనికి సంబంధించి అంటే, సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు. ఏముంది ఆ సీసీ కెమెరాలో, ఏముంది, పోలీసులు ఏ ఆధారాలు సేకరించారు?
ఆ రోజు పోలీసులు వచ్చి ఫోటోలు తీసుకొని చూసి అక్కడ ఇక్కడే ఒకటి కట్టెకు ఒక ప్లాస్టిక్ చుట్టి అలాగే పెట్రోల్ బాటిల్ ఇక్కడ ఉండి ఒక అగ్గిపెట్టె ఇక్కడ పడి ఉంది. అంటే ఇది ఎవరో కాలబెట్టారు అన్నది వీటిని చూసి స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు కూడా చూశారు, మీరు వచ్చి ఒకసారి ఫిర్యాదు ఇవ్వండి అని చెప్పారు. పక్క ఇంట్లో సీసీ కెమెరా ఉన్నది అని చెప్పేసి ఆ సీసీ కెమెరాను చూసి మేము ఐడెంటిఫై చేస్తామని చెప్పి పోలీసులు చెప్పారు. దాని ఉద్దేశంలో భాగంగానే ఇప్పుడు కారు కాలింది కాబట్టి దాని ఉద్దేశంలో ఫిర్యాదు చేయడంలో భాగంగా నేను వెంటనే పొద్దున 6 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ టైంలో ఇలా నా కారు కాలింది అని చెప్పేసి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటి మీకేమైనా సస్పెక్ట్ ఉందా, అంటే మీకేమైనా ప్రత్యర్థులు ఉన్నారా, ఎవరైనా ఎవరు చేసి ఉంటారు ఈ పని? నాకు ప్రత్యర్థులు అంటూ ఎవరు లేరు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను నా పనేదో నేను చేసుకుంటున్నాం, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ ఉన్నాం. మనం పోలీస్ స్టేషన్లో వాళ్ళు పోలీసులు గుర్తించాలా అనే దాని మీద, మరి ఏదైనా పోలీసులు 1-2 రోజుల్లోనే చూస్తారు. అలాగే సీసీ కెమెరాలో అదే రోజు చెప్పారు, 24 గంటలు గడవకముందే సీసీ కెమెరాలో ఇద్దరు యువకులను ఐడెంటిఫై చేశాం, ఖచ్చితంగా పట్టుకుంటామన్నారు. కాబట్టి మనం ఎవరి మీద ఆరోపణలు ఎందుకు, సీసీ కెమెరాలో ఇద్దరు యువకులు ఐడెంటిఫైర్గా చూస్తారు కాబట్టి అని నేను పోలీసుల మీదనే భారం వేసేసి నేను అలాగే ఉన్నాను. కానీ ఈ వారం రోజులుగా జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్నది నాకు స్పష్టం అర్థమవుతుంది. ఎవరు ఎందుకు రాజకీయ ఒత్తిళ్లు, మీ కార్యానికి రాజకీయ ఒత్తిళ్లు చేసినంత అవసరం ఎవరుకుంది? అయితే ఈ మధ్యకాలంలో నాకు ఇక్కడ శత్రువులు అనేది ఏం లేదు. మేము ప్రజా ఉద్యమాలు ప్రశ్నించటం, నేను ఈ మధ్యకాలంలోనే కాదు గత 6 సంవత్సరాలుగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రజా ఉద్యమాల్లో ఆయన చేసిన వైఫల్యాలను, ఆయన డబుల్ బెడ్రూమ్ లైన్ల విషయంలో మోసం చేసిన తీరుని, అలాగే మా సాటి దళిత యువకులను హత్య చేసిన విషయంలో ఆ కేసు విషయంలో ప్రతిసారి మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టే మరి దాని విషయంలోనే వాళ్ళే చేసి ఉంటారని నాకు సస్పెక్టెడ్గా అనుమానం ఉంది. మరి దాని మీద పోలీసులు నిగ్గు తేల్చేస్తారా అని నేను కొద్దిగా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఏం డిమాండ్ చేస్తున్నారు పూర్తి పోలీసులను, మొత్తంగా మీ కారు దగ్ధం కేసుకు సంబంధించి పోలీసులు ఏ కోరుతున్నారు మీరు? అంటే నాకున్న సందర్భంలో ఆర్మూర్లో ఉన్న పోలీసుల మీద నాకు కొద్దిగా నమ్మకం ఉంది. ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ ఖచ్చితంగా పట్టుకుంటాం కానీ హామీ ఇచ్చినారు కాబట్టి నేను పోలీసులను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, ఇలా రాజకీయ ఒత్తిళ్లు తలగకుండా మీరు విచారణ చేసి ఖచ్చితంగా ఆ నిందితులను పట్టుకోవాలని చెప్పేసి ఆ దిశగా ఆ రోజే చెప్పాం. ఏ దిశగానైనా పోలీసులు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏ విధంగా విచారణ చేస్తారో ఆ విధంగా విచారణ చేయాలి. పోలీసుల మీద కనీస బాధ్యత ఇలా మైలారం బాలు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు, ఒక ఉద్యమకారుడు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆయన ప్రజా ఉద్యమాలు చేస్తాడు, ఆ ఉద్యమాల నేపథ్యంలో వెనుక ఏమైనా కుట్ర రాజకీయం ఉందా అన్నది కూడా పోలీసులే చూడాలి. కాబట్టి పోలీసులే చేయాలి, లేకుంటే పోలీసులే అభాస్ పాలయ్యే అవసరం ఉంది. నేను కూడా ఇంకా 2-3 రోజులు వేచి చూస్తాం, తర్వాత దాని మీద ఏం చేయాలి ఏం కథ అన్న దాని మీద భవిష్యత్తు కార్యాచరణ చెప్తాం. ఇది మొత్తానికి ప్రసం ఎవరి కారు అయితే దగ్ధమైందో మైలారపు బాలు చెప్తున్నటువంటి మాటలు, ఖచ్చితంగా దీని వెనుక ఎవరు ఉన్నారన్నది నేను చాలా స్పష్టంగా చెప్పలేను. ఆ సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించాలి, పోలీసుల దర్యాప్తులోనే నిజాలన్నీ కూడా నిగ్గు తేల్చాలి అని డిమాండ్ చేస్తూనే పోలీసుల దర్యాప్తులో అసలు దోషులు ఎవరు అన్నది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. తన కారును దగ్ధం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేకి సంబంధించి ఒక ఫ్లెక్సీ వేయడం, ఆ కారు ఎమ్మెల్యే కొత్త కారు కొన్నాడంటూ అభినందిస్తూ ఒక ఫ్లెక్సీని వేశాను. ఆ ఫ్లెక్సీ ఇంత పెద్దగా దుమారం లేపుతుందని కూడా నేను కూడా ఊహించలేదు అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. మొత్తంగా ఏం జరిగినా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడికి సంబంధించినటువంటి కారు దగ్ధమవడం, అర్ధరాత్రి పూట దగ్ధమవడం, కొంతమంది యువకులు ఆ సీసీ కెమెరాలో కనిపించడం, పోలీసులు ఇప్పటికే ఆధారాలు కూడా సేకరించడం కొంత సంచలనంగా మారింది. దీంట్లో రాజకీయ కుట్రకోణం ఏదైనా ఉందా, లేదంటే వ్యక్తిగతమైనటువంటి కక్షలతో ఎవరైనా చేశారా అన్నది కూడా పోలీసులు త్వరితగతిన తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. వారం రోజులు గడిచినప్పటికీ ఈ కేసులో ఎటువంటి పురోగతి లభిస్తలేదు. కానీ ఇంకో 2-3 రోజులు వేచి చూసిన తర్వాత ఖచ్చితంగా ఉద్యమం చేస్తాము, ఎవరున్నారు దీని వెనక, రాజకీయ ఒత్తిళ్లు ఎందుకు ఇంది ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయన్నది కూడా బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు, బాధితుడు, కారు దగ్ధమైనటువంటి బాధితుడు మైలారం బాలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణం నుంచి కెమెరా పర్సన్ రాజారామేశ్తో కమ